భైంసాపట్నంలోని ఓ వార్డు కౌన్సిలర్ భర్త బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అరవింద్ గతంలో రాహుల్ నగర్లో కొంత భూమిని తీసుకుని దాన్ని డెవలప్ చేసి ఫ్లాట్లు అమ్ముతున్నారు. ఈ క్రమంలో 7వ వార్డు కౌన్సిలర్ అనిత భర్త అయిన బాలాజీ సుత్రావే మీ వెంచర్ సరైన నిబంధన పద్ధతులు లేదని, ఎవరూ ప్లాట్లు కొనకుండా చేస్తానని హెచ్చరించారు. అలాగే డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్మెయిల్కి దిగారు. దీంతో అరవింద్ పోలీసులు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలాజీపై పలు సెక్షన్స్లో కింద అరెస్ట్ చేశారు. మాట్లాడుతున్నా, నిన్న అనగా 17/5/2024 రోజున రాత్రి సమయంన ఒక ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదారు పేరు అరవింద్ రెసిడెన్స్ ఆఫ్ ఆయన గోకుల్ నగర్లో ఉంటాడు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. ఆయన రాహుల్ నగర్లో కొంత ల్యాండ్ లీజుకు తీసుకొని డెవలప్మెంట్ చేసి ప్లాట్స్ వెంచర్లో ప్లాట్స్ చేసి అమ్ముకుంటుండగా అక్కడ స్థానిక కౌన్సిలర్ అయినటువంటి అనిత సుత్రావే భర్త అయినటువంటి బాలాజీ సుత్రావే ఇట్టి ప్లాట్స్ రిజిస్ట్రేషన్ కాకుండా ఎస్ఆర్ఓ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ వెంచర్ వేసినటువంటి ఫిర్యాదుదారుణ్ణి బెదిరించి, ఇది నా ఏరియా, నా కమిషన్ ఇవ్వకుండా నువ్వు ఎట్లా వెంచర్లు చేస్తావు, నీ వెంచర్ రిజిస్ట్రేషన్ కానివ్వను, నీ ప్లాట్లు అమ్మనివ్వను అని చెప్పేసి బెదిరించడం జరిగింది. ఇట్టి బెదిరింపు భయపడినటువంటి ఫిర్యాదుదారుడు తన మిత్రుల ద్వారా రాయబారం పంపి ఆయన్ని సంప్రదించి మాట్లాడగా తనకు కమిషన్గా 20 లక్షలు ఇస్తే ఆ ఎస్ఆర్ఓకి ఇచ్చినటువంటి ఫిర్యాదును వాపసు తీసుకుంటాను, రిజిస్ట్రేషన్కు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి అనడంతో ఈ ఫిర్యాదుదారుడు ఒక 10 లక్షల రూపాయలని నగదు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మిగతావి ప్లాట్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇస్తానని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఎస్ఆర్ఓ దగ్గర ఫిర్యాదు వాపసు తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈయన ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయనకు మిగతా డబ్బులు ఇవ్వలేకపోయింది. దాంతో ఇక్కడ ఇంకొకటి నేతాజీ నగర్లో ఉన్నటువంటి వెంచర్ పాత వెంచర్ ఉంది.